ద్విచక్ర వాహన తయారీ రంగంలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఏడాదికి 18 లక్షల ద్విచక్ర వాహనాల ఉత్పత్తి లక్ష్యంతో ఈ కేంద్రాన్ని హీరో సంస్థ ఏర్పాటు చేసింది. దీనివల్ల ఆటోమొబైల్ రంగంలో చిత్తూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు సాధించనుంది. వాహన తయారీ రంగంలో ప్రపంచ దేశాల్లో ప్రముఖ సంస్థగా దేశంలో నంబర్1గా పేరుగాంచిన హీరో మోటోకార్ప్ చిత్తూరు జిల్లా మాదనపాలెంలో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. 1600 కోట్ల రూపాయలతో 600 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. దక్షిణ భారతదేశంలో హీరో మోటోకార్ప్ ప్రారంభించిన తొలి ఉత్పత్తి కేంద్రం ఇదే కావడం విశేషం. దేశంలోని 8 కేంద్రాల్లో మాదనపాలెం కేంద్రాన్ని అత్యంత ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. March 2018 హీరో సంస్థ చైర్మన్ పవన్ ముంజల్ ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 21 నెలల్లోనే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసిన సంస్థ ఈ నెల 23న తమ ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించింది. ఏడాదికి 18 లక్షల ద్విచక్ర వాహనాల తయారీ లక్ష్యంగా ఏర్పాటైన భారీ కేంద్రాల్లో వివిధ స్థాయిల్లో వాహనాల తయారీని పరిశీలించారు. అనంతరం తమ ఉద్యోగుల సమక్షంలోనే తొలి బైక్ను యాజమాన్యం లాంఛనంగా ప్రారంభించింది. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా వాహనాల తయారీని అధికారికంగా ప్రకటించి బైకులను విపణిలోకి విడుదల చేయనున్నారు. ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు దక్షిణ భారత్లోని పలు ప్రాంతాలను పరిశీలించిన హీరో మోటోకార్ప్ భౌగోళిక సానుకూల అంశాల రీత్యా చిత్తూరు జిల్లాలో ప్రారంభించింది. కృష్ణపట్నం ఓడరేవు, చెన్నై, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలు వంటివి సానుకూల అంశాలుగా నిలవడంతో ఉత్పత్తి కేంద్రం ప్రారంభించి తక్కువ సమయంలోనే తొలి బైక్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హీరో సంస్థకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని ఆటోమొబైల్ రంగానికి చిరునామాగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలో ఎంతో పోటీని తట్టుకుని చిత్తూరుకు సంస్థను తీసుకొచ్చామని ట్వీట్ ద్వారా తెలిపారు. కష్టానికి తగిన ఫలితం వస్తున్నప్పుడు సంతోషంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తోంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రారంభించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది.